మత్స్యకార కుటుంబాలకు మేలు చేసేలా మొత్తం 123519 మందికి మత్స్యకార భరోసా కింద 123 కోట్ల 52 లక్షలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జమ చేశారు. ఇప్పటివరకు 538 కోట్లు ఖాతాల్లో డిబిటి ద్వారా జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ప్రభుత్వ హయాంలో వేట విరామ సమయంలో 4000 ఇచ్చేవారు, ఇప్పుడు 10000 ఇస్తున్నాం అని అన్నారు. ఇది పేదల ప్రభుత్వమని గంగపుత్రులు గుర్తుపెట్టుకోండని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ రోజు అదే కార్యక్రమంలో భాగంగా 123519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10000 రూపాయలు చెప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజు జమ చేస్తా ఉన్న ఈ 123 కోట్ల రూపాయలతో కూడా కలిపితే ఇప్పటివరకు కేవలం ఈ ఒక్క పథకానికి మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి ఇప్పటిదాకా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా నా అన్నదమ్ముల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా పంపించడం జరిగింది. కడలి నమ్ముకున్న కుటుంబాల కోసం ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయతో ఈ రోజు మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అంటే దేవునికి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి సదా ఋణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను. అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్లవేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో